హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు రేట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో వామాకు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సీజన్ చేంజ్ అయింది కదండి ఈ సీజనల్ చేంజ్ వల్ల వచ్చే జలుబు గొంతులో గరగరలు దగ్గు ఇలాంటి వాటికి ఈ వామాకు మంచి ఇంటి మందుగా పనిచేస్తుంది కడుపుకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి కదండి అజీర్తి అదే ఇండైజెషను ఇంకా కడుపులో లైట్గా మంట ఇలాంటి వాటికి కూడా వామాకు మంచి మందండి అండి ఈ వామాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి మరి ఈ ఆకుతో ఈరోజు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ రైస్ని లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి వామాకు రైస్ తయారీ కోసం ఫస్ట్ అన్నం ఉడికించి రెడీగా పెట్టుకోవాలి ఇవి ఒకటిన్నర కప్పండి వేడిగా ఉన్న అన్నం ఇలా ప్లేట్ లో పరిచిపెట్టేయండి కొంచెం చల్లబడాలి ఇలా అన్నం రెడీగా ఉంటే ఈ రైస్ ని పదే పది నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు ఇందాక కోసిన వామాకు శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఈ ఆకులు వేసుకోవాలి ఈ సైజ్ ఆకు ఒక ఇరవై తీసుకున్నాను ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు కారం మీ టేస్ట్ కి సరిపడా ఇంకా మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి ఈ సైజు లో అల్లం ముక్క ఇప్పుడు వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు పోయకుండా ఆకు ఇంకా మిరపకాయల్ని ఒకసారి తిప్పితే ఇలా నలుగుతుంది ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి వేడెక్కే నూనెలో ఒక్క స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి ఈ జీలకర్ర ఇలా చిట్లుతుంటే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి ఈ జీడిపప్పులు కలిపేది రికార్డ్ అవ్వలేదండి అవుతుంది అనుకున్నాను బట్ చూస్తే అవ్వలేదు జీడిపప్పులు వేగగానే ఈ సైజులో ఉల్లిపాయని తరిగి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు ఒక రవ్వ వేగగానే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి జీడిపప్పులు వద్దనుకుంటే పల్లీలు వేసుకోండి రెండు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అవ్వగానే గ్రైండ్ చేసిన వామాకు పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేటంత వరకు సన్నని మంట మీద వేపుకోవాలి ఇది బాగా వేగిందంటానికి చూడండి ఇలా లైట్గా కలర్ మారుతుంది సుమారుగా ఒక్క నిమిషం వరకు పడుతుంది ఇలా లైట్గా కలర్ మారితే చాలు ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇంకా రుబ్బుకున్న పేస్ట్కి కావాల్సినంత ఇంకా ఈ రైస్ ఉడికించేటప్పుడు ఉప్పు కలపలేదండి సో రైస్కి సరిపడా మొత్తం కలుపుకొని వేసేస్తున్నాను ఇప్పుడే ఇంకా ఉడికించిన అన్నం కొద్దిగా ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదంటే కలుపుకోండి ఇంకొంచెం ఘాటుగా కావాలనుకుంటే మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ కలిపిన అన్నము వేడెక్కేంత వరకు సన్నని మంట మీద కలుపుకోండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత సర్వ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్